గుంటూరులో టీడీపీ జనసేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రేపు ధర్మాగ్రహ శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నారు. గుంటూరు లార్జ్ జంక్షన్ నుంచి మార్కెట్ జంక్షన్ వరకు ఈ శాంతియుత ర్యాలీ కొనసాగుతోంది. రేపు జరిగే శాంతియుత ర్యాలీపై గుంటూరులో సమీక్ష నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టీడీపీ జనసేన మిత్రపక్షాలతో కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు నేతలు. పొత్తులో భాగంగా సమావేశం నిర్వహించామని అన్నారు నేతలు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిలు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా రేపు గుంటూరు జిల్లాలో ధర్మాగ్రహ ర్యాలీ పేరుతో శాంతి ప్రదర్శన నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం మేరకు అన్ని రాజకీయ పక్షాలని అందులో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి వారి యొక్క సహాయ సహకారాలు సంఘీభావాన్ని అడగడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి గాంధీ గారి విగ్రహం వద్దకు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇందు విషయమై జిల్లా ఎస్పీ గారిని కలిసి పర్మిషన్ కోసం అప్లై చేశాం. వారు ఇస్తారో లేదో కానీ ఇంకా మాకైతే సమాచారం రాలేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు అక్రమాలకు అక్రమ అరెస్టులకు నిరసనగా ఈ ప్రదర్శన జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ, అదేవిధంగా ప్రజా సంఘాల వారు, రాజకీయ పక్షాల వారు, వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు ఈ కార్యక్రమానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేస్తూ మరి జనసేన నాయకులను కూడా మేము సంప్రదించడం జరిగింది. వారిని రిక్వెస్ట్ కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సంపివేయబడుతూ ప్రతిపక్షాలందరినీ కూడా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతో అధికార ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలన్నింటిని కూడా అడ్డుకోవాల్సిన ఆవశ్యకత పూర్తిగా రాష్ట్ర ప్రజల మీద ఉంది. సంపివేయబడుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలపెట్టినటువంటి ధర్మాగ్రహ శాంతి ర్యాలీకి పూర్తిగా సంఘీభావం తెలుపుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా జనసేన శ్రేణులందరూ కూడా రేపు గుంటూరు పట్టణం వచ్చి ఆ శాంతి ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ మేము రేపు చేయబట్టేది కూడా నిరసన కాదు, మేము ఒక ర్యాలీ, శాంతి ర్యాలీ. దానికి ఆ శాంతి ర్యాలీకి మీరు రక్షణ కల్పించండి. మీరు అంతేగాని ఆపుకునే ప్రయత్నం, ఆపాలనే ఆలోచన. ప్రజలు నిరసన తెలియజేసుకునే హక్కు ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారం కోల్పోయిన మొదట్లో 3-4 నెలలు 6 నెలలలోపు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక చోట ఆ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు రాళ్లు రప్పలు కర్రలు ఇసిరితే దాని మీద మేము కంప్లైంట్ ఇస్తే ఆ రోజు గౌతమ్ సవాంగ్ నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు ఉందని చెప్పి స్వయంగా డీజీపీ చెప్పాడు ఆ రోజున. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 28 రోజులు అవుతా ఉంది. ఈ రోజుకి ఒక్క ఇన్సిడెంట్ కూడా వేరే విధంగా అశాంతియుత వాతావరణంలో ఇక్కడ మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరూ చేసినటువంటి పరిస్థితి లేదు. వివిధ రూపాల్లో ఆందోళన జరుగుతూ ఉన్నాయి, అన్ని ప్రశాంతంగా శాంతియుతంగా జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా పోలీసులు వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ రెచ్చగొట్టి